హాయ్ హలో నమస్తే నేను నగీనా వెల్కమ్ టు మల్టిటాస్క్ మౌమ్ చానల్ ఈరోజు ఈ వీడియో అండి అవుట్డోర్లో ఉన్న స్వింగ్ చైర్కి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకున్నావు అనేది చూపించబోతున్నాను అక్కడ చూసారా ఫస్ట్ నేను కొన్నప్పుడు పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉండేది తర్వాత అది ఫేడ్ అయిపోయింది వైట్ కలర్లోకి వచ్చేసింది ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ అంతా కూడా ఎండకి ఎండిపోయి ఊడిపోయినాయి ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఇయర్ రింగ్ కూడాను ఐరన్ కాబట్టి అవుట్డోర్లో పెట్టడం వల్ల అదంతా తుప్పు పట్టేసింది సో ఆల్మోస్ట్ ఇది ట్వంటీ ట్వంటీలో తీసుకున్నాను ఉయ్యాలని ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఇది కంప్లీట్గా అవుట్డోర్లోనే ఉంది ఇండోర్లో ఉంటే ఇంతగా ప్రాబ్లం ఉండేది ఉండేది కాదు సో చాలా బాగుంటుంది అనమాట ఇండోర్లో కానీ స్పేస్ లేకపోవడం వల్ల నేను కంప్లీట్గా అవుట్డోర్లోనే ఉయ్యాల పెట్టాలనే కాన్సెప్ట్తోనే తీసుకున్నాను సో ఇవన్నీ ఉంటాయని తెలిసే ముందుగానే నేను గ్రహించేది తీసుకున్నాను అయితే మనం అట్లీస్ట్ వన్ ఇయర్కి లేదా టూ ఇయర్స్కి ఒకసారి దాన్ని కొంచెం కేర్ అనేది తీసుకుంటూ ఉంటే కనుక బాగానే ఉంటుంది సో ప్రస్తుతానికి ఉయ్యాల ఈరోజు ఎలా దీనికి నేను కేర్ తీసుకున్నాను అనేది మీకు చూపించిపోతున్నాను మేబీ అవుట్డోర్లో ఇలా స్వింగ్ చైర్ ఉన్న వాళ్ళకి ఇది వీడియో హెల్ప్ అవుతుంది అనే కాన్సెప్ట్తో ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ అండి ఈ కింద మెయిన్ రింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక అటాచ్మెంట్ ఉంటుంది ఇది బోల్ట్ లూజ్ చేసేసి తీసేస్తే పైన ఉన్నదానికి కింద దానికి విడిపోతుంది అప్పుడు క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇది చాలా రోజులైంది కాబట్టి ఫోర్ ఇయర్స్ అయిపోయింది సో స్ట్రక్ అయిపోయింది అందుకని కొంచెం వాటర్ వేస్తూ దాన్ని లూజ్ చేస్తున్నారు అక్కడ చేస్తుంది నాన్నగారండి గార్డెన్లో ఏదైనా పని అంటే నాన్నగారు వచ్చేస్తారు నాకు హెల్ప్ చేయడానికి నాన్నతో పాటు మదర్ కూడా ఉన్నారు అమ్మ కూడా ఉన్నారనమాట సో అందరూ హెల్ప్ చేశారు సో అలా దాన్ని తీసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ ఏదైతే ఇదే మెయిన్ రింగ్ అనమాట ఇది బరువు ఉంటుంది ఇది బరువు ఉండడం వల్లనే మనకి పైన ఆ ఉయ్యాలనేది ఆగుతుందన్నమాట సో ఇది తిప్పితే చూడండి ఎంత తుప్పు పట్టేసిందో సో ఇదంతా నేను గ్రీన్ మ్యాట్ మీద పెట్టేదాన్ని సో తేమ అనేది దానికి తగులుతూ ఉండేదనమాట ఆ తర్వాత వర్షాకాలంలో తెలిసిందే కదా నేను తీసుకెళ్ళి మనం కింద పెట్టుకోలేము సో కాబట్టి కంప్లీట్గా ఇది పైన టాబపైనే ఉంది సో తడిచి మొత్తం కూడాను తుప్పు పట్టింది అయితే దీనికి ఫస్ట్ ఆ తుప్పంతా కూడాను కొంచెం సుత్తితో అలా కొడితే అదంతా కూడా ఇదిగోండి చూడ చూడండి ఎలా రాలిపోతుందో అట్లా కొట్టి ఆ మొత్తం తుప్పునంతా కూడాను వదిలిచ్చారు ఆ తర్వాత శాండ్ పేపర్ అని మనకి మార్కెట్లో దొరుకుతుంది ఆ శాండ్ పేపర్తో మొత్తం కూడాను బాగా రుద్ది ఆ తుప్పుని తీసేశారనమాట అయితే ఆ తీసేటప్పుడు అండి బాగా రబ్ చేయాలి ఆ తర్వాత క్లీన్ చేసేసుకోవాలి అంటే మొత్తం కూడాను నీళ్ళతో కడిగేశారు ఫస్ట్ తుప్పు వదిలిచ్చారు ఆ తర్వాత శాండ్ పేపర్తో మొత్తం కూడాను రుద్ది తుప్పును వదిలిచ్చారు తర్వాత కడిగేసి ఎండబెట్టారు ఇదిగోండి ఇది కంప్లీట్గా ఎండిన తర్వాత ఇలా నల్ల పెయింట్తో ఇలా పెయింట్ వేస్తున్నారు అనమాట దీనివల్ల ఏంటంటే కొంతవరకు ఆపుతుంది ఇది డ్యామేజ్ డ్యామేజే కానీ ఉన్నంత వరకు పని చేయడానికి ఇలా ఆల్టర్నేట్గా బ్లాక్ పెయింట్ అనేది వేసాము సో మళ్ళీ కొన్ని రోజులు అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ అన్న మనకి మళ్ళీ ఈ తుప్పు పట్టకుండా ఉండడం కోసమని మళ్ళీ వన్ ఇయర్ తర్వాత సేమ్ మళ్ళీ దాన్ని తుప్పు వదిలిచ్చేసుకొని పెయింట్ వేసుకుంటే సరిపోతుంది సో అట్లా పెయింట్ వేసేసి ఎండబెట్టేశారు ఆ తర్వాత ఇక్కడ ఉయ్యాలు కూడా వైట్ పెయింట్ అయితే ఏమీ కాలేదండి ఈ పైప్స్కి అయితే ఏమి కాలేదు జాయింట్స్ దగ్గర తుప్పు పట్టింది సో దాన్ని అలా వదిలిచ్చేసి వైట్ పెయింట్ వేసారు ఇక్కడ చివరికి పిల్లలు కూడా హెల్ప్ చేశారనమాట మా మూడో పాప సో తను కూడా కొంచెం అలా తను చేయకూడ పడింది సో అదంతా వదిలిచ్చిన తర్వాత ఇలా వైట్ పెయింట్ వేసి ఎండబెట్టేశారు సో ఇది దీనికి తీసుకున్న కేర్ అనమాట సో చూసారు కదా ఈ విధంగా అవుట్డోర్ లో ఉన్న తుప్పు పట్టిన మా ఉయ్యాలని ఏ విధంగా రిపేర్ చేసుకున్నావు అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అండ్ నేను బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్